హైదరాబాద్ జిల్లా భారత మాజీ ప్రధాని భారత రత్న స్వర్గీయులు అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను బోధ్ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదటగా బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోఖ్రాన్ అణు పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడం, పాకిస్తాన్తో శాంతి కోసం ఢిల్లీ లాహోర్ మధ్య బస్సును 1999 ఫిబ్రవరిలో ప్రారంభించి దౌత్య సంబంధాలను పునఃప్రారంభం కావాలని ఆకాంక్షించారు. అయినా పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోకపోవడంతో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ కు మట్టి కురిపించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన దూద్ మాంగేతో కీర్ దేయింగే, కాశ్మీర్ మాంగేతో చీర్ దేయింగే అనే నినాదం ప్రతి భారతీయుని కదిలించడమే కాకుండా పాకిస్తాన్ ను గట్టిగా హెచ్చరించారు. అలాంటి గొప్ప నాయకుడు మన దేశంలో పుట్టడం మన అదృష్టం ష్టమని ఆయన ప్రతి భారతీయుడికి స్ఫూర్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సుభాష్ సూర్య, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేష్, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భోజన్న, మండల ఉపాధ్యక్షులు హరీష్, బీజేవైఎం మండల అధ్యక్షులు సోలంకి సాయికిరణ్, డానియల్, సుదర్శన్, రాజు, రాము పాల్గొన్నారు. కవి, భావకులు, పరిపాలన దక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని భారతీయ మంకట సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సంగతి ప్రజలందరికీ తెలుసు. ఆ సందర్భంగానే ఈరోజు నేను ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఆయన పాటించిన ఆదర్శాలు, ఆయన పరిపాలన చూపించిన దక్షత కానీ అవి ఈనాటి కూడా ఆదర్శనీయమే. అదే విషయాన్ని మేము దాన్ని మేము దృష్టిలో పెట్టుకుని మేము కార్యకర్తలను కూడా మరింత పటిష్టంగా పనిచేసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడానికి బూత్ స్థాయి నుంచి మేము కష్టపడతామని చెప్పేసి కష్టపడాలని కార్యకర్తలు కోరుకుంటూ ఆయన ఆదర్శంగా తీసుకొని మరి ముందు పోవాలని చెప్పి